हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल हैप्पी फैमिली 1273। मेमु मार्क कंपनी टॉप लोड सेमी ऑटोमेटिक वाशिंग मशीन ओकटि तीसुकुन्नामु, फ्लिपकार्ट लो कोन्नाम। दीनी अनबॉक्सिंग अलागे रिव्यू मीकु चूपिस्तानु ई वीडियो लो। इदेंटंटे टॉप लोड वाशिंग मशीन, दीनी कॉस्ट वच्चेसि 6990 रूपायलु। फस्ट अयिते नेनु अनबॉक्सिंग चेसि मीकु मशीन चूपिस्तानु। मामूलुगा फुल्ली ऑटोमेटिक अंटे मनमु वाटर कनेक्ट बटल वेसी डिटर्जेंट वेस्ते अदे उतिकी पिंडी बटल ड्राई चेसी वस्ते मन की। इदेंटंटे सेमी ऑटोमेटिक, उतकडम पेट्टडम सेपरेट गा उंटे बटल एला वेयाली दीन्नी एला वाडालो मोत्तं नेनु मीकु क्लियर गा चूपिस्तानु ई वीडियोलो। ई वीडियो अयिते मीकु तप्पकुंडा यूजफुल गा उंडिद्दी काबट्टि चिवर वरकु चूडंडी। अदिगोंडि मोटर मीद 5 इयर्स वारंटी इच्चारु, अलागे 5 स्टार रेटिंग तो वस्तुंदी इदि। కాబట్టి కరెంట్ బిల్లు కూడా మనకు తక్కువగానే వస్తుంది। ఫస్ట్ ఏంటంటే మనం మిషన్ ని ఆన్ చేసే ముందు ఈ ఇన్స్ట్రక్షన్ చూసుకోవాలి। ఇదేంటంటే లోపల తడి గాని ఏమన్నా వాటర్ డ్రాప్స్ గాని ఉంటే ఇది యూజ్డ్ ప్రొడక్ట్ అని అర్థం, కాబట్టి ఒకసారి మనం చెక్ చేసుకోవాలి। అలా ఏమన్నా ఉంటే మీరు దీన్ని రిటర్న్ చేయండి। పైన అయితే బ్లూ కలర్ ఇచ్చారు, బాటమ్ వైట్ కలర్, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది। ఫస్ట్ అయితే ఈ ప్యాకెట్ లో ఏమేం ఉన్నాయో చూద్దాము। वाटर टैंक लेकपोयिना ई मिशन मनं यूज चेयोच्चु। प्रेग्नेंट गा उन्ना वाळ्ळकि अलागे हेल्थ बागुन्नप्पुडु बैचलर्स कि ई मिशन अनेदि चाला बागा यूज अयिद्दि, एंदुकंटे कास्ट कूडा तक्कुव काबट्टि। फस्ट एंटंटे मैनुअल इच्चारु ई मिशन कि संबंधिंचिनटुवंटि, मनकि एमैना डौट्स उन्ना एमैना अर्थं काकपोयिना ई बुक् लो मनं चेक चेसुकोवच्चु। मोत्तं क्लियर गा रासि उंडिद्दि बुक् लो दीन्नि एला वाडालि अनि। దీని ఉపయోగం ఏంటో నేను మీకు తర్వాత చూపిస్తాను। ఈ పైప్ ఏంటంటే మనకి ట్యాప్ ఉంటే దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు। సైడ్ లో ఇంకో పైప్ ఇచ్చారు, ఇదేంటంటే ఉతికిన తర్వాత జాడిచిన తర్వాత వాటర్ అంతా ఈ పైప్ ద్వారానే మనకి బయటికి వచ్చింది। అదిగోండి చూడండి, దీంట్లో ఏంటంటే ఉతకడం పిండడం సెపరేట్ గా ఉంటాయి। ఇదిగోండి, ఇదైతే పిండడానికి డ్రమ్ లాగా ఉంది చూడడానికి। మిషన్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి। ఇక్కడ ఏం రాశారంటే మనం బట్టలు వేసే ముందు ఏమన్నా కాయిన్స్ గాని కీస్ గాని కీ చైన్స్ గాని మన ఉంటే చెక్ చేసుకొని అవి తీసి బట్టలను వేయాలి। మనం బట్టలు వేసే ప్రతిసారి ఒకసారి చెక్ చేసుకోవాలి। మామూలుగా ఫ్రంట్ లోడ్ అంటే బట్టలు మనం వంగి వేయడం తీయడం జరుగుతుంది, కానీ ఇది టాప్ లోడ్ కాబట్టి మనం నుంచోనే బట్టలు వేయొచ్చు తీయొచ్చు। ఇదేంటంటే మనం బట్టలు పిండేటప్పుడు బట్టలు అనేవి పైకి రాకుండా ఇది పైన పెట్టాలి, ఇది సైడ్ కానీ తీయాలి, ఈజీగా వచ్చింది। బ్యాక్ సైడ్ ఏంటంటే పవర్ కేబుల్ మాత్రమే ఇచ్చారు, ఎందుకంటే పవర్ సప్లై కోసం। ఇదిగోండి ఈ వైర్ అయితే పొడవగానే ఉంది, ఒకవేళ మనకి స్విచ్ బోర్డులో కొంచెం దూరంగా ఉన్నా కానీ ఈ వైర్ సరిపోయిద్ది, కొన్నిటికైతే మరి కొంచెమే ఇస్తారు। ఇదిగోండి ఆ విధంగా మనం కనెక్ట్ చేసుకోవాలి। దీని ఆపరేటింగ్ అయితే చాలా ఈజీగా కూడా ఉందండి, నేను మీకు క్లియర్గా చూపిస్తాను। అదిగోండి ఇది ఇదైతే ఉతకడానికి ఈ ఛాంబర్, లోపల ఫిల్టర్ కూడా ఉంది, పక్కన పిండడానికి। ఇది సెమీ ఆటోమేటిక్ అని చెప్పానుగా, అంటే ఉతకడం పిండడం సెపరేట్గా ఉంటాయి। ఉతికిన తర్వాత మనం బట్టలు తీసి మళ్ళీ పక్కన వేసుకోవాలి పిండడానికి। అదిగోండి పిండడానికి టైము, ఉతకడానికి టైం సెట్ చేసుకోవాలి। ఇదేంటంటే వాటర్ ఇన్లెట్, ట్యాప్ ఉంటే మనం కనెక్ట్ చేసుకోవాలి, లేకపోయినా కానీ మనం వాటర్ పై నుండి అయినా పోసుకోవచ్చు। ఈ ఈ పైపులో నుండి అంతా బయటకు వచ్చేస్తుంది వాటర్। మిషన్ అంతా ఒకసారి చూడండి, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, క్వాలిటీ బాగుంది, కాస్ట్ కూడా రీజన్గా ఉంది। ఫస్ట్
ఫస్ట్ అయితే నేను వాటర్ పోస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో ట్యాప్ కనెక్షన్ లేదు కాబట్టి ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి మనం మనం సర్ఫ్ అయినా వేసుకోవచ్చు లేదా లిక్విడ్ సర్ఫ్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ లిక్విడ్ సర్ఫ్ వేస్తున్నాను ఇదేంటంటే మనకు మార్కెట్లో ఎక్కడైనా దొరికిద్ది సర్ఫైనా వేసుకొని మనం ఒకసారి అలా అనుకొని బట్టలు వేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే బట్టలు వేయాలి బట్టలు మునిగేంత వరకు వాటర్ పోయాలి అదిగోండి చక్కగా మనం నుంచోనే వర్క్ అంతా చేసుకోవచ్చు ప్రెగ్నెంట్ తో ఉన్న వాళ్ళకైతే చాలా యూస్ అయ్యిద్ది అదిగోండి చక్కగా బట్టలు మునిగేంత వరకు వాటర్ పోయాలి మనం వాటర్ పోసేటప్పుడు ఏమన్నా తడి ఉంటే జస్ట్ అలా ఒకసారి క్లీన్ చేసుకుంటే మిషన్ ఏంటంటే నీట్ గా ఉండిద్ది అలాగే ఎక్కువ రోజులు కూడా వర్క్ చేసిద్ది బట్టలు వేసిన తర్వాత మనం టైం సెట్ చేసుకోవాలి ఇక్కడ 15 నిమిషాల వరకు ఇచ్చారు టైం నేనైతే ఇక్కడ 15 నిమిషాలు పెడుతున్నాను టైం సెట్ చేసిన తర్వాత స్విచ్ ఆన్ చేసుకోవాలి స్విచ్ ఆన్ చేయగానే మిషన్ అనేది తిరగడం స్టార్ట్ అయ్యింది దీంట్లో బట్టలను ఎలా ఉతికిద్ది అంటే ముందుకి వెనక్కి అంటే మనం మధ్యగ చిలుగుతాం కదా ఆ విధంగా ఒకసారి ముందుకి ఒకసారి వెనక్కి తిరుగుతూ బట్టలు అనేది శుభ్రం చేయడం జరుగుతుంది అదే ఫుల్లీ ఆటోమేటిక్లో అయితే అలాగే ఫ్రంట్ లోడ్లో ఏంటంటే అది రౌండ్గానే తిరుగుతూ బట్టలను వాష్ చేయడం జరుగుతుంది ఫ్రంట్ లోడ్కి అయితే వాటర్ తక్కువగానే పట్టింది టాప్ లోడ్ ఏంటంటే ఎక్కువ వాటర్ తీసుకునేది అది కొన్ని టైం ఆ విధంగా తగ్గుతూ వస్తుంది మనం 15 నిమిషాలు పెట్టాం కదా ఇప్పుడు 12 నిమిషాల వరకు వచ్చింది ఆ విధంగా మొత్తం టైం అంతా అయిపోయిన తర్వాత మిషన్ ఆటోమేటిక్గా అదే ఆగిపోయింది మనం స్విచ్ ఆన్ చేయనప్పటికీ ఒకవేళ మనం బట్టలు వేసి ఏదైనా పనిలో ఉన్నా ఒక్కోసారి మర్చిపోయినా కానీ మిషన్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోయింది ఇది ఒక అడ్వాంటేజ్ మనకి ఇది కొన్ని చూడండి చక్కగా బట్టలు అనేది వాష్ చేయడం జరుగుతుంది టైం అయిపోయింది మిషన్ ఆగిపోయింది అది కూడా నేనైతే స్విచ్ ఏమీ ఆపలేదు కానీ మిషన్ ఆటోమేటిక్గా ఆగిపోయింది అది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు డ్రైన్లో పెడితే ఉతికిన తర్వాత ఆ బట్టలు ఆ వాటర్ అన్నీ బయటకు వచ్చేసిద్ది అదిగోండి వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది వాటర్ అంతా పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం జాడించుకోవడానికి మరలా మళ్ళీ వాటర్ పోసుకోవాలి మనం చక్కగా అదే ట్యాప్ కనెక్షన్ ఉంటే మనం ట్యాప్ ఆన్ చేస్తే వాటర్ వచ్చేస్తాయి లేదు కాబట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి పైనుండి జాడిచ్చిన తర్వాత వాటర్ కూడా వచ్చినాయి మళ్ళీ జాడిచ్చడానికి కూడా మనం వాటర్ పోసుకుంటున్నాము చక్కగా బెడ్షీట్లు రగ్గులు అలాంటివి ఏమైనా కానీ మనం వేసుకోవచ్చు వర్షాకాలంలో చలికాలంలో బట్టలు తొందరగా ఆరవు కాబట్టి మనం ఈ మిషన్ చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ పని కూడా ఉండదు బట్టలు వేయడం వాటర్ పోయడం టైం ఆన్ చేయడం తర్వాత మళ్ళీ డ్రైన్లో పెడితే వాటర్ అంతా పోయింది నెక్స్ట్ పిండడానికి వేయడం అంతేనండి ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంది అది కూడా నేనైతే పిండ జాడించడానికి 9 నిమిషాలే టైం పెట్టాను నెక్స్ట్ మళ్ళీ డ్రైన్లో పెట్టగానే ఆ వాటర్ అంతా కిందకు వచ్చేసింది అదిగోండి చక్కగా జాడిచ్చింది బట్టలైతే నీట్గానే ఉతికిందండి ఉతికేం లేదు బట్టలైతే శుభ్రంగా ఉన్నాయి పక్కన పిండడానికి వేయాలి ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే ఉతకడానికి 7 కేజీల బట్టల వరకు వేయొచ్చు కానీ పిండడానికి వచ్చేటప్పటికి మాత్రం అన్నీ వేయకూడదు దీని కెపాసిటీ వచ్చేసి 4.5 కేజీలు మాత్రమే ఎక్కువ వేస్తే మనకి మిషన్ అనేది ఎక్కువ సౌండ్ వచ్చేది అలాగే షేక్ అయ్యేది అది మేము అబ్జర్వ్ చేసాము కాబట్టి పిండడానికి ఎక్కువ వేయొద్దు సగం సగం వేసుకోండి 2 సార్లు వేసుకోండి అదిగోండి అవి నేను తర్వాత వేస్తాను పిండడానికి వేసిన తర్వాత పైన ఇది పెట్టుకోవాలి ఎందుకంటే బట్టల పైకి రాకుండా ఆల్రెడీ మీకు చెప్పాను నేను నెక్స్ట్ డోర్ క్లోజ్ చేయాలి దీనికి కూడా మనం టైం సెట్ చేసుకోవాలి పిండడానికి ఏంటంటే 5 నిమిషాల వరకు టైం ఇచ్చారు మన 2 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు 5 నిమిషాలు మన ఇష్టం టైం సెట్ చేసుకోవాలి తర్వాత పిండిన తర్వాత వాటర్ కూడా వస్తుంది చూడండి ఇక్కడే బట్టల పిండి అలాగే డ్రై కూడా వస్తాయి
చేసుకోకుండా ఇదైతే రౌండ్ గా తిరుగుతూ బట్టలను పిండడం జరుగుతుంది. పిండేటప్పుడు ఏంటంటే మనం ఒకవేళ డోర్ కినక ఓపెన్ చేస్తే పిల్లలు గాని ఎవరైనా పెద్దవాళ్ళు తెలియని వాళ్ళు అలా డోర్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా మిషన్ ఆగిపోయింది. మీరు అబ్జర్వ్ చేయండి, నేనైతే స్విచ్ ఆపలేదు. పిండేటప్పుడు జస్ట్ డోర్ ఓపెన్ చేస్తే అది ఆగిపోతుంది. ఒకసారి మీకు చూపిస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. అదిగోండి మిషన్ ఆగిపోయింది. స్విచ్ ఆపకుండానే మిషన్ అనేది ఆగిపోయింది. డోర్ ఓపెన్ చేస్తే మళ్ళీ క్లోజ్ చేయగానే ఆటోమేటిక్ గా అదే స్టార్ట్ అయ్యింది. ఆ విషయాన్ని ఒకసారి గమనించుకోండి మీరు యూస్ చేస్తున్నట్లయితే. టైం అయిపోయింది, ఆటోమేటిక్ గా అదే ఆగిపోయింది. మిషన్ అయితే కొంచెం సౌండ్ ఎక్కువగానే వస్తుందండి, అంటే మరీ ఎక్కువ ఏం రావట్లేదు, కొంచెం మీడియంగా వస్తుంది. అది సైడ్ కని తీయాలి, అది ఈజీగా వచ్చింది సైడ్ కంటే. చక్కగా పిండేసింది. తడి అనేది కొంచెం కూడా లేదండి. ఇవేంటంటే ఫ్యాన్ కింద ఆరేసినా కానీ ఆరిపోతాయి. మనకేంటంటే వర్షాకాలంలో చలికాలంలో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ బట్టలు కూడా త్వరగా ఆరవు. అలాంటప్పుడు మనం ఇది యూజ్ చేస్తే ఫ్యాన్ కింద వేసినా కానీ చక్కగా ఆరిపోతాయి, ప్రాబ్లం ఏమి ఉండదు, స్మెల్ కూడా ఏమి రావు. అదిగోండి ఉతికిన తర్వాత, ఇది ఫిల్టర్ నేను మీకు చెప్పాను కదా, ఉతికినప్పుడు ఆ బట్టలో ఉండే వేస్ట్ ఏమైనా ఉన్నా లేదా పీచులు కానీ దారాలు కానీ ఏమైనా ఉంటే ఈ ఫిల్టర్లోకి వస్తాయి. దాన్ని మనం ఎప్పటికప్పుడు తీసి క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే ఇది ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను. మీకు ఏమైనా బెస్ట్ వే తెలిస్తే మా కూడా కామెంట్ చేయండి. అదిగోండి ఆ విధంగా ఈజీగా క్లీన్ చేయవచ్చు. మనం క్లీన్ చేసుకొని ఈజీగా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఒకవేళ వాషింగ్ మిషన్ కొనుక్కోవాలి అంటే, నాకు తెలిసి అయితే ఒకవేళ ట్యాప్ కనెక్షన్ లేకపోయినా బడ్జెట్ పరంగా అయినా ఈ వాషింగ్ మిషన్ చాలా బెస్ట్ అని నేను చెప్తున్నాను, ఎందుకంటే మేము వాడుతున్నాం కాబట్టి. అదిగోండి మళ్ళీ ఆ విధంగా సెట్ చేసుకొని ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. అదిగోండి ఈజీగా తీయడం అయినా పెట్టడం అయినా చాలా ఈజీ. అదిగో ఒకసారి చూడండి, ఆ విధంగా ప్రెస్ చేసి మనం తీయాలి. ఫిక్స్ చేసేటప్పుడు ఈజీగానే ఫిక్స్ అవుతుంది. అంతేనండి, ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.